విష్ణుదాస్ శ్రీకాంత్ గారు ఏబీ సిక్స్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది. ఏబీ సిక్స్ ఛానల్కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏబీ సిక్స్ ఛానల్. ఈరోజు పర్వదినం. ఈ పర్వదిన సందర్భంలో మనం అందరం కూడా పొద్దున్నే దేవుణ్ణి ప్రార్థించి అందరం కూడా ఇక్కడ మనం అందరం కూడా కూర్చొని మన బంధువులందరూ కూడా ఒకటే నినాదంతో పోతాం, సర్వజన సుఖినో భవంతు అని. ఆ నినాదమే అందరికీ కూడా శ్రేయస్సు జరగాలని మన గురించి తక్కువగా ఆలోచన చేసుకొని సమాజానికి సంబంధించిన అన్ని వర్గాలకు అందరికీ కూడా మేలు జరగాలనే ఒక ఆలోచన తాపత్రయం మనలో ఉన్న డిఎన్ఏ. దీన్ని కాపాడుకుంటూ ముందుకెళ్లే ప్రయత్నం చేసే దిశలో మనం అందరం కూడా ముందుకు నడవాలని ఈ ఆత్మీయ సమ్మేళనానికి సంబంధించిన సందేశాన్ని ఇవ్వడానికి మేము కూడా రావటం జరిగింది. ఈరోజు అందరూ బాగుండాలి, మనము మన కుటుంబాలు బాగుండాలి, మన సమాజం బాగుండాలి, రాష్ట్రం ప్రజలందరూ బాగుండాలి, దేశవ్యాప్తంగా ఉండాలి, ప్రజలందరూ బాగుండాలి, సుభిక్షంగా ఉండాలని పొద్దున్న లేవగానే దేవాలయాలు మన అర్చక సోదరులు మరి నిరంతరం పొద్దున మధ్యాహ్నం సాయంకాలం పూట దీపధూప నైవేద్యాలను అందిస్తూ మంచి జరగాలని కోరుకునే మన సమాఖ్యకు సంబంధించిన మిత్రులకి ఎప్పుడు కూడా ఆ భగవంతుడు మంచి జరపాలనే ఆశీస్సులు పలుకుతా ఉన్న తరుణంలో సమాజంలో మనకున్న గౌరవం ఏ విధంగా కాపాడుకోవాలి, సమాజంలో మనం చేస్తూ ఉన్న పనులకి గౌరవం ఏ విధంగా రావాలి, మారుతూ ఉన్న కాలాలు, మారుతూ ఉన్న ప్రమాణాలు, మారుతూ ఉన్న విలువలను దృష్టిలో పెట్టుకొని మన పాత్ర ఏ విధంగా దాంట్లో ఉండాలనే ఆలోచన దృక్పథంతో మరి క్షేత్రస్థాయిలో ఉన్న మన విలువలను కాపాడుకుంటూ మనము మన పూర్వీకులకు సంబంధించి ఏ విధంగానైతే మన సాంప్రదాయాలను ఏ విధంగానైతే మనకున్న ప్రతిష్టను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలో మీరు అందరూ కూడా విఘ్నులు పెద్దలు చెప్పన. లేదు, ఆ ప్రయత్నంలో మనం ముందుకు సాగుతూ ముందుకు నడవాలని ఆకాంక్షిస్తూ ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు ఉంది. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా ప్రభుత్వం తరఫున ఉన్న మా సహచర సోదరులు, సోదరిమల్లు, మేమందరం కూడా ఈరోజు సమాజానికి మేలు చేసే ఈ వర్గానికి సంబంధించి, మన వర్గానికి సంబంధించి ఎక్కడ కూడా వారికి ఇబ్బంది జరగకుండా ఉండే ప్రయత్నం తప్పకుండా చేస్తామని మనవి చేస్తూ ఉన్నాం. ఈరోజు బ్రాహ్మణ కార్పొరేషన్కు సంబంధించి ఇంతకుముందే పెద్దలు వేణుగోపాలచారి గారు చెప్పారు, అనేక సందర్భాల్లో చూస్తూ ఉంటాం మనం. నేను దాని విషయంలో తక్కువగా స్పందించడం జరుగుతుంది, ఎందుకంటే మనసులో ఉంది, ఆచరణలో ఉంది, ప్రభుత్వానికి సంకల్పన ఉంది. మరి ఇక్కడ ఉన్న మన వర్గానికి సంబంధించిన వారికి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగకూడదని వారి శ్రేయస్సును కోరుకునే ప్రభుత్వం ఇది. ఆ ప్రభుత్వంలో కార్పొరేషన్లు ఎవరు తీయటం లేదు. సరే, చైర్మన్ మా సోదరులు చాలామంది కోరుకునే వాళ్ళు ఉంటారేమో, నాకు రావాలి నాకు రావాలని కోరుకునే వరకు ఎందుకు అవుతుంది ఆలస్యమని వారి ఆలోచనలు ఈరోజు సోషల్ మీడియాలో పెట్టుంటారేమో, దాన్ని కూడా పట్టించుకోం, మంచి జరుగుతుందని ఆలోచన చేస్తూ ఉంటాం. ఏమంటారు సుధాకర్ గారు? సో ఈ విధమైన ఆలోచనలు ఉన్నప్పుడు కొంతమంది తొందర చేయాలని ఒక తాపత్రయంతో కూడా మాట్లాడుతుండొచ్చు, దాన్ని కూడా పాజిటివ్గా తీసుకుంటాం. మొన్న బడ్జెట్ సమావేశానికి సంబంధించి మరి పెద్దలు వేణుగోపాలచారి గారు బడ్జెట్కు సంబంధించి ప్రవేశపెడతా ఉన్న సందర్భంలో మాకు తెలియజేయటం జరిగింది. అదేవిధంగా మరి శాసన మండలిలో ఉన్న పెద్దలు వాణిదేవి గారు కూడా అనేక సందర్భాల్లో ఈ కార్పొరేషన్కు సంబంధించిన నిధులు కేటాయింపు చేయాలని, తొందరగా చేయాలని వారు కూడా అనేక సందర్భాల్లో మాకు గుర్తు చేయటం జరిగింది. బడ్జెట్లో కూడా మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా మరి 50 కోట్ల రూపాయల నిధులను ఈ సంవత్సరం బ్రాహ్మణ కార్పొరేషన్ సంబంధించిన నిధులను కూడా ఇవ్వటం కూడా జరిగింది. ఇక్కడ కూడా దానికి సంబంధించి ఇంకా అనేక అంశాలు చేపట్టేది ఉంది.
గత కార్పొరేషన్ కు సంబంధించిన కొన్ని అంశాలు మా దృష్టికి వచ్చినప్పుడు ఇంకా మేలు చేసే ప్రయత్నం చేసే దిశలో మంచి ఆలోచన చేసే దిశలో కార్పొరేషన్ కు సంబంధించిన ఆ చైర్మన్ ఆ సంబంధించిన మెంబర్స్ కమిటెడ్ గా ఉండాలి ఆ కమిటెడ్ నెస్ కూడా దీనిలో చూపెట్టే విషయంలో ఒక స్పష్టత ఉండాలని ఒక మంచి వాళ్ళని ఎంపిక చేసే ప్రయత్నంలో ఉన్నాం అతి త్వరలో కూడా బ్రాహ్మణ్ కార్పొరేషన్ కు చైర్మన్ ను నియమకం చేయాలని मुख्यमंत्री गारु कूडा मन चेप्पडं जरिगिंदि ई संदर्भंलो नेनु मी अंदर्नि कोर्ता उन्ना मीकु ए अवसरालु उन्ना इंतकुमुंदु पेद्दलु वेणुगोपाल चारी गारु चेप्पिनट्टु प्रभुत्वानिकि संबंधिंचिन अनेक संक्षेम कार्यक्रमालु उंटायि दांट्लो एक्कडैना प्रभुत्व यंत्रांगानिकि संबंधिंचिन अंशालु वच्चिनप्पुडु समस्यलु वच्चिनप्पुडु आ समस्यलनु ए विधंगा परिष्कारं चेयालनि आलोचन चेसिनप्पुडु ఈ బ్రాహ్మణ సేవా సంఘం సమైక్యకు సంబంధించి వారి దృష్టికి తీసుకొచ్చిన నేరుగా మాలాటి వారి దృష్టికి తీసుకొచ్చిన లేకుంటే మా మిత్రులు సామాజిక దృక్పథంతో మనందరి శ్రేయోభిలాషులుగా ఉన్న ఈ ప్రాంతానికి సంబంధించిన మా పరమేష్ గాని మా యాదవ్ గారి గాని దృష్టికి తీసుకొచ్చిన తప్పకుండా వారి పట్ల వారికి మనందరి పట్ల గౌరవం ఉంటది ఎవరైనా బ్రాహ్మణుడు కనబడగానే నమస్కారం పెట్టే సంస్కృతి ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా కార్యకర్తలకు నాయకులకు మిత్రులందరికీ కూడా ఉంటది యావత్ సమాజానికి సంబంధించి ఇతర వారికి కూడా ఉంటది ఆ గౌరవనే విధంగా కాపాడుకునే ప్రయత్నం చేయాలో మనమందరం కూడా ఆలోచన చేద్దాం నేను మిత్రులందరిని కూడా కోరుతా ఉన్నాను ఈ రోజు మరొకమారు నేను ఐదోసారి శాసన సభ్యునిగా మా నాన్నగారు శ్రీపాదరావు గారు చాలా మంది కూడా సుపరిచితులు మరి వారి ఆశీస్సులు మా కుటుంబానికి సంబంధించిన మా కుటుంబ సభ్యుల ఆశీస్సులు వేదికపై ఉన్న పెద్దలందరి ఆశీస్సులతో పాటు మీరు ఇక్కడ ఉన్న ఈ పట్టణంలో ఉన్న లేకుంటే ఇతర జిల్లాలకు ఉన్న మన వాడు గెలవాలని మీరు చూపెట్టిన ప్రేమ ఆప్యాయత వల్న మీరు రాకున్నా ప్రచారం చేయకున్నా మన వాడు గెలవాలని ఒక సంకల్పనతో నాకు ఆశీస్సులు పలికిన మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను।